పవన్ కళ్యాణ్ రైకప్ థాంక్యూ అండి అందరం జోషంగా ఉన్నారు ఈ రోజు మన ఆత్మీయ సమావేశం కుచేనటువంటి నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నానండి ఈ రోజు పార్టీ ఎంత బలోపేతం అవడానికి కారణం జనసేనికి ఉండడం వల్లండి ఈ జనసేనికి ఎంత బలంగా ఉంటే పార్టీ అంత బలంగా ఉంటుంది అలాగే రామచంద్రపురం నియోజకవర్గం కూడా జనసేనికులు బలంగా ఉన్నామోలనే ఈ రోజు రామచంద్రపురం పట్టణంలో నియోజకవర్గంలో జనసేన పార్టీ రేపరేపలాడుతూ జనసేన పార్టీ ఎగురుతుంది అలాగే 2024 లో జనసేన పార్టీగా పోటీ చేస్తున్నటువంటి మన పోలీసిప్ చంద్రశేఖర్ గారి నాయకత్వాన్ని గెలిపించి పవన్ కళ్యాణ్ అధిష్టానంలో జనసేన పార్టీని ముఖ్యమంత్రి చేద్దాం ప్రతి ఒక్కరు కృషి చేసి ఈ యొక్క దానికి అలాగే వారాహి కార్యక్రమానికి ఎవరైతే ఎంత ముందుకు వెళ్తారో అలాగే పవన్ కళ్యాణ్ కూడా రామచంద్రపురం వారాహికి వస్తున్నారు మనమందరం కూడా అలాగే స్వాగతించి మన పవన్ కళ్యాణ్ స్వాగతం తెలియజేద్దామండి ముఖ్యంగా రామచంద్రపురం జనసేనలో జనసేన పార్టీ పోలీసిప్ చంద్రశేఖర్ గారు ఆయనతో పార్టీ టికెట్ ఇచ్చిన గానించి కూడా ఆయనతో ప్రయాణం చేస్తూ వస్తున్నారండి చాలా మంది చాలా రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు ఏంటంటే ఆయనతో తిరిగిన వ్యక్తిగా ఆయన పక్కన ఉన్నాను ఆయన కోసం చెప్తున్నాను మీరు ఏమనుకోవద్దు ఒక విషయం మన మన చరిత్ర మనం ఏం చేస్తున్నాం అంటే ఎంతమంది ఉన్నారు మన ఆదాయం అంతా మన ఆస్తిని అంతా ప్రతి ఇప్పటికే గవర్నమెంట్ చేతిలో పెడుతుంది అది ఒకసారి నేను అందరూ ఆలోచించి ఈసారి మన ఇంటికి వాలంటీర్లు ఎవరు వస్తున్నారో దేనికి ఏంటి అనే అవగాహన తెలుసుకునే విధంగా మీరు మాట్లాడాలి అలాగే ఈ యొక్క చక్కని అవకాశం నాకు ఇచ్చినటువంటి పోలీసు చంద్రశేఖర్ గారికి అలాగే వేదికగా ఇచ్చినటువంటి మన నాయకులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి లాస్ట్ గా జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ విచ్చేసి ప్రతి జనసేనకి మేము ఉన్నామని భరోసా ఇచ్చేందుకు ఇక్కడ మాకి మన పోలీసు చంద్రశేఖర్ గారు ఈ మీటింగ్ ద్వారా మీ అందరికి తెలియజేయడం కోసమే ఈ రోజు చాలా లక్ష వేల కొద్ది వందల్లో మనకి జాయినింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ నుంచి మనకి ఇక మన నియోజకవర్గంలో కూడా ఇక్కడ జనసేన గెలుస్తుందనే ఉద్దేశంతోనే మిగిలిన నాయకులు కూడా మన నియోజకవర్గంలో చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ప్రతి గెలుపుకోవడానికి ఖాయం అనేది అందరికీ తెలిసిన విషయం ఇక్కడ పొత్తుల పొత్తులు తీయాలనే అనవసరం ఇక్కడ జనసైనికులు అందరూ ఎవరైతే మాత్రం ఇక్కడ జనసేన జెండా ఎగరేయడం అనేది తథ్యం నెక్స్ట్ ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మనకి ఆయన ఆయన ఎక్కడ ఎంతో సంతోషంగా బ్రతకాల్సిన ఆయన ఇలా జనాల మధ్యకి వచ్చి మరి ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నారంటే అది మీరందరూ ఒకసారి గ్రహించి 2019 రిపీట్ చేయకుండా 2024 పవన్ కళ్యాణ్ గారిని ఒక రేంజ్ లోకి మించి సీఎం స్థాయి సీఎం చేసే స్థాయికి మీరందరూ కూడా గెలిపించి ఇక్కడ నియోజకవర్గంలో మన పోలీసు చంద్రశేఖర్ గారిని అలాగే మనకి మెజారిటీ వచ్చేలాగా సీఎం కూర్చో పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టే విధంగా మనం అందరం మన ఓటు ద్వారా నిరూపించవలసిందిగా కోరుతున్నాం అందరికీ జై జనసేన పార్టీ తరపున ఏ ప్రోగ్రామ్ అయినా ఏదైనా తూచ తప్పకుండా చేస్తారండి అందుకని ఈ కొన్ని కొన్ని అపోహలు ఉన్నాయి నియోజకవర్గంలో వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అధికారం లేకుండా పార్టీని నిలబెట్టుకుని ఒక 6 నెలల కాలం కూడా ఉండలేకపోతున్నారు 30-40 సంవత్సరాలు రాజకీయం చేసి రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు మన కోసం మన కుటుంబాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం తన కుటుంబాన్నే పరంగా పెట్టి ఈ రోజు పార్టీ స్థాపించి ఆయన ఎన్నో అవమానాలు పొందుతూ మన కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సభను గమనించి చేస్తున్నాను ఆయన ముఖ్యంగా మూడు ఆయన అనడానికి ఏమి మాట లేక మూడే మూడు ఉద్దేశాలు అంటున్నారు ఒకటి ప్యాకేజ్ స్టార్ అని రెండు మూడు పిల్లలని మూడు దత్తపుత్రుడని ఈ మూడు తప్ప ఆయన అన్నాక ఏమీ లేదు ఇక్కడ మచ్చలేని నాయకుడు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా దత్తపుత్రుడు పోల్చెట్టి చంద్రశేఖర్ కలిసి లాంటి వ్యక్తి కాదండి కనకమ్మ లాంటి వ్యక్తి అందరు రాజకీయ నాయకులకు నాలుగు మార్గం మానేసి తర్వాత రాజకీయంలో లబ్ధి పొందిన తర్వాత మా మార్గని పక్కన పెట్టేసి తన సంపాదించుకునే వ్యక్తిత్వం గారు పోల్చెట్టి చంద్రశేఖర్ గారిది ఏం సాధించాలనిపిస్తున్నారు ప్రతిరోజు న్యూస్ లో చూస్తుంటే
भविष्य नमक
ఖచ్చితంగా రేపు ఈ జనసేన పార్టీ అంటే మీకు తెలుసు ఒక నిబద్ధతైన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక మాట అన్నారు నేను బతికున్నంత కాలం నన్ను నలుగురు మోసినంత కాలం ఖచ్చితంగా ఈ పార్టీని నడిపిస్తానని చెప్పేసి మనకి ఇచ్చిన హామీ నిజంగా ఒక అద్భుతమైన హామీ అంటే మీరు గుర్తించండి గతంలో మన చాలా మంది మన పార్టీని విమర్శించింది ఏంటంటే అన్నగారు వచ్చాడు పార్టీ వచ్చాడు పార్టీ మూసేశాడు తమ్ముడు వచ్చాడు నాలుగు రోజులు ఉంటాడు పార్టీని మూసేస్తాడని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది ఆ ప్రచారాన్ని ఖచ్చితంగా మన పవన్ కళ్యాణ్ గారు తిప్పికొట్టి నేను బతుకున్నంత కాలం కూడా ఖచ్చితంగా పార్టీని నడుపుతానని చెప్పేసి మనందరికీ హామీ ఇవ్వడం జరిగింది అలాంటి గొప్ప హామీ ఇచ్చి ప్రజల్లోకి వచ్చిన మన పవన్ కళ్యాణ్ గారు నిజానికి మీరు 2014లో చూసుకుంటే డయాస్ మీద ఆయన ఒక్కరే ఉన్నారు ఈ రోజు లక్షలాది జనం కోట్లాది జనం ఆయనకి ఓట్లు వేయడానికి ఆయన సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నది వాస్తవం సోదరులారా మీకు తెలియజేస్తున్నాను వైసీపీ గవర్నమెంట్ లో రాష్ట్ర పరిస్థితుల గురించి మీరందరూ మీరు అబ్జర్వ్ చేయండి రాష్ట్రంలో మొట్టమొదట వైసీపీ గవర్నమెంట్ వచ్చినట్టే ప్రతీకారం తీర్చుకోవడం ప్రజలకి అది విచిత్రం ఏంటంటే ప్రజలు అందరూ కూడా 2014లో అతన్ని గెలిపించలేదు కాబట్టి ప్రజల మీద కూడా కక్ష పెట్టి ప్రజల్ని కూడా ఈరోజు ఈ దుస్థితి తీసుకురావడం కానీ 2014లో నన్ను ఓడించారనే భావంతో ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా రోడ్డు మీదకి వస్తున్నాడనేది జగమెరిగిన సత్యం ఇది జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఎప్పుడైతే మనకి ఈ ప్రభుత్వంలో ఇలా నడిపిస్తున్నాడో మనందరం కూడా చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం రైతులకి ఏ విధమైన అనుకూలమైన పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కడ కలగ చేయలేదు ఈ నియోజకవర్గంలో మేము మా జన సైనికులు మా కార్యకర్తలు అందరూ కూడా కాతినూరు లాంటి మండలంలో శవానికి నీరు వెళ్ళకపోతే దాని మీద రిప్రెజెంటేషన్స్ ఇచ్చి నీరు వచ్చే విధంగా మా జన సైనికులందరూ కృషి చేయడం జరిగింది అదేవిధంగా రోడ్ల పరిస్థితి చూడండి రోడ్ల పరిస్థితి రామచంద్రపురం నుంచి ద్రాక్షారం రోడ్డు ద్రాక్షారం అంటే దక్షిణ కాశీ అలాంటి పుణ్యక్షేత్రం ఉన్న మన నియోజకవర్గంలో ఎక్కడి నుంచన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా రోడ్ల మీద వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అనేది మనం మీరందరూ చూస్తున్నారు అదేవిధంగా మేము రోడ్ వేసేస్తామని చెప్పేసి గొలబాలలో మొదలుపెట్టేది కాదు గొలబాల రోడ్డు అది ఇప్పటి వరకు కూడా 6 నెలలు అయినప్పటికీ కూడా యథాస్థాయిలో గోడలన్నీ తీసేసి పక్క రోడ్లు కట్టా చేసి అదే పరిస్థితిలో ఉంచారు తప్ప ఎక్కడ కూడా రోడ్లు పునరుద్ధరణ చేయలేదు అనేది కూడా వాస్తవం అదేవిధంగా ముఖ్యంగా మందు తాగే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను మందు తాగితే మనకు అనారోగ్యం అనే విషయం మనకు తెలుసు కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే బతుకు మందుకు బానిస అవడం వల్ల లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడిన వాళ్ళు కొంచెం రిలాక్సేషన్ కోసం మందు తాగుతారు అలాంటి మందుని మనకు వచ్చిన ఆదాయాన్ని కూడా మందు రూపంలో దొప్పేస్తున్నాడు సరే ఓకే మందు రూపంలో డబ్బులు దొప్పేయడానికి మనందరం హర్షిద్దాం పోనీ డబ్బులే పోతున్నాయి కానీ మన ఆరోగ్యాన్ని కూడా అతను సొంత ఫ్యాక్టరీలు పెట్టి ఆ సొంత ఫ్యాక్టరీ నుంచే ఇక్కడ మందుని సప్లై చేయించి ఆ మందునే మనకి ఇక్కడ డబ్బులు చేసుకోవడానికి మన ఆరోగ్యం పాడై కిడ్నీ పాడైపోవడానికి కూడా కారణం అదే మందు అవుతుంది గతంలో ఉన్న మందికి ఇప్పుడున్న మందికి చాలా వ్యత్యాసం ఉంది ఇప్పుడున్న మందు ఖచ్చితంగా కిడ్నీలు పాడు చేసే విధంగా ఉందని ఖచ్చితంగా అనాలిసిస్ట్లు కూడా చెప్పడం జరిగింది కంగారు అడగన్నా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆరోగ్యమైన మందు అతి తక్కువ రేటుకి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా అలాగే చెప్పేసి దయచేసి మందు అందుబాటు కూడా తగ్గించి మందుని ఎక్కువ మందికి అందుబాటులోకి రాకుండా అవసరాన్ని మించిన తాగే విధంగా ఉండేలాగా దానికి తీర్చిదిద్దారని చేసుకోవడం మనందరికీ తెలిసిన విషయం జగన్ మందు కిడ్నాప్ ఫండ్ అందరూ డౌట్ లేదు జగన్ మందు మీరందరూ చెప్పండి జగన్ మందు అదేవిధంగా మన రాష్ట్రం కోసం మన జగన్మోహన్ రెడ్డి గారు పాపం చాలా అప్పులు చేస్తున్నారు ఈ అప్పులని ఎవరి మనం ఆలోచిస్తే మనకెందుకండి బాధ రాష్ట్రం అప్పు చేస్తుంది మన జోబు నుంచి అడగట్లేదు కదా అనుకుంటున్నాం అక్కడ అప్పులు చేస్తున్నారు ఇక్కడ నిత్యావసర వస్తువులు రేట్లు పెంచుతున్నారు ఎక్కడి నుంచి అండి ఆ డబ్బులు అప్పులు చేసిన డబ్బులు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి మన జోబీలో నుంచే నిత్యావసర వస్తువులు పెంచి ఈ అప్పులు తీర్చట్లేదు మళ్ళీ మరికొంత అప్పులు చేస్తున్నారు రాష్ట్ర పరిస్థితిని ఈరోజు ఒక దుస్థితి ఎలా తీసుకొచ్చారంటే రాష్ట్ర పరిస్థితిని మొత్తం అద్దామైన పరిస్థితి తీసుకొచ్చారు
ఇలాంటి పరిస్థితిలో ఈ జనసేన పార్టీ తప్ప వేరే పార్టీలు ఏమీ కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేసే దిశగా ఉండవనేది జగన్ అరిగిన సత్యం. ఈ విషయాన్ని ఇప్పటివరకు కూడా మనందరికీ తెలుసు. కానీ ఇందులోనే మన రోడ్ల గురించి మాట్లాడుకుంటే నాకు కొంతమంది మన విజయ్ కుమార్ లాంటి మండల ప్రెసిడెంట్ గారు చెప్పారు, దయచేసి అయ్యా విజయ్ కుమార్ గారు మీరు మన అందరం కలిపి జన సైనికులు అందరం కలిపి రోడ్లు వేసుకోవడం చేస్తే మంచిది అని మీరు అన్నారు. కానీ అసలు ట్యాక్సులు మనం ఎందుకు కడుతున్నాం, అసలు పన్నులు ఎందుకు కడుతున్నాం, అసలు ఈ వ్యవస్థను నడిపించడానికి మనందరూ డబ్బులు వేసుకుని స్థాపించుకున్నదే ప్రభుత్వం. అదేమో వాళ్ళు డబ్బులు దుప్పేస్తుంటే మన జన సైనికులు మన ప్రజలందరూ కలిపి డబ్బులు వేసుకుని రోడ్లు బాగు చేసుకుంటామని వేదిక మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్నానండి. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చేయవలసిన పని, ప్రభుత్వం చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి, పోరాడాలి. అది పోరాడలేదని వాళ్ళు దించాలి, మనం గట్టెక్కాలి. ఖచ్చితంగా మన జనసేన ప్రభుత్వం వచ్చిన రోజు ఖచ్చితంగా ఈ రోడ్లే కాదు ప్రతిదీ కూడా సక్రమమైన మార్గంలో ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి మన రామచంద్ర నియోజకవర్గ అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నిజానికి మీరందరూ అనుకోవచ్చు శాఖ గారు చాలా చాలా స్లోగా ఉన్నారని, నేను స్పీడ్ అయితే ఆ స్పీడ్ ఎవరు తట్టుకోలేరు. నా ఎనకలు వచ్చిన నలుగురిని శేషుల్లో పెడితే రక్షించే పరిస్థితుల్లో ఈ రోజు అంత దౌర్జన్యంగా ఉంది ఈ రోజున వైసీపీ ప్రభుత్వం. ఒక అడ్వకేట్ కాబట్టి ఒక లాయర్ అయి ఉండి మిమ్మల్ని రక్షించలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉద్యమాల్లోకి తీసుకెళ్తే మీరు ఎక్కడ నష్టపోతారో. యూత్ ఉంది ఇందులో, యూత్ మీద కేసులు కడితే వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించేవాడిని కాబట్టి ఉద్ధృతమైన చర్యలు ఈ రోజు వరకు తీసుకోలేదు. కానీ కాలం మారింది, టైం మారింది, ఇంకా మనకి ఎలక్షన్స్ 6 నెలలు మాత్రమే టైం ఉన్నా. ఈ టైంలో మీరు అందరూ ఆలోచించే మనం ఎలాంటి ఉద్యమం చేసినా కూడా ఏ పోలీసు వారు కూడా మనల్ని అడ్డుకోరు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ట్రాన్స్ఫర్స్ అవసరం లేదు. చివరికి వచ్చేసింది ప్రభుత్వం మారుతుందని నాకు తెలుసు, కాబట్టి మన మీద చర్యలు తీసుకోలేరు. ఒకవేళ తీసుకున్నా ఈ 6 నెలల్లోనే మన అందరూ ఇబ్బందులు పడినా కూడా 6 నెలలు దాటినంటే మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం ఎలాంటి కేసులైనా మనం పట్టించుకుంటామని ఈ సందర్భంగా మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టేవాడి. ఇప్పుడు వస్తున్నదే ఎన్నికల సమరం. ఈ ఎన్నికల సమరంలో ప్రతి జన సైనికుడు కార్యకర్త నాయకులందరూ కూడా చాలా ఉద్యుతంగా మనం ఈ ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. మనం ఏమి చేయొద్దు, రెండో పవన్ ఎంత గొప్ప వాడో చెప్తే చాలు, వైసీపీ గవర్నమెంట్ ఎంత దారుణంగా ఫెయిల్ అయింది అన్నది ఈ 2 మాటలు ప్రజలకు చెప్పగలిగితే చాలు. ఖచ్చితంగా మనందరం కూడా రాబో కాలంలో జనసేన పార్టీ ఖచ్చితంగా రామచంద్రపురం రాష్ట్రంలోకి వెళ్ళా మొట్టమొదటి స్థానంలో మెజార్టీలో ఉండాలి ఖచ్చితంగా. నేను హామీ ఇస్తాను, నేను హామీ ఇస్తున్నానంటే ఎందుకు ఇస్తున్నాను, నేను ఎలా గొప్పనా కాదు. జనసేనలో జన సైన్యం గొప్పది, జన సైనికులు గొప్పవాళ్ళు, జనసేన నాయకులు గొప్పవాళ్ళు, వీర మహిళలు గొప్పవాళ్ళు, వీళ్ళందరూ తలుచుకుంటే ఖచ్చితంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని మొట్టమొదటి స్థానంలో తీసుకొస్తారని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. సోదరా మీ అందరికీ ఒక విషయం, మీకు రాత్రి 12 కాదు 1 గంట కాదు 2 కాదు ఏ టైం అయినా సరే మన కోర్టుకు నుంచి ఫోన్ చేశారు, రాత్రి 10 గంటలు చేశారు, ఇప్పుడు తెల్లగంట 6 గంటల దాకా రోడ్డు మీద కూర్చున్నాం మేము, మన జన సైనికులతో కలిసి రోడ్డు మీద కూర్చున్నాం, ఆ సమస్య పరిష్కరించాం. అదేవిధంగా ఎవరైనా సరే ఏ సమస్య అయినా సరే ఏ సమయంలో అయినా సరే 24x7 ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా మన జన సైనికులు అందుబాటులో ఉంటారు, ఆ ఊర్లో ఉన్న నాయకులు లేదా మండల అధ్యక్షులు ఉంటారు లేదా డైరెక్ట్ గా నాకు ఫోన్ చేస్తున్నా సరే ఎప్పుడైనా సరే రావడానికి సిద్ధంగా ఉన్నాను. జన సైనికులు ఒంటి మీద చెయ్యి పడితే ఖచ్చితంగా మీరు ఇప్పటివరకు స్లో స్లో ఉన్న శేఖర్ గారు అతను తనాకేటో చూపిస్తారని కూడా ఈ సందర్భంలో మన తగ్గుగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ లెక్కలో తెలుసుకోవాలని. మనం మనం లెక్క స్థాయిలో ఉన్నాం, తగ్గే స్థాయి లేదు, తగ్గడం అయిపోయింది. ఇక్కడి నుంచి
నుంచి నక్కే స్థాయిలో ఉన్నాం, పోరాడే స్థాయిలో ఉన్నాం. దేనికైనా సరే పరిష్కార మార్గం నా దగ్గర ఉంది, మన జన సైనిక దగ్గర ఉందని సందర్భంగా తెలియజేస్తూ రాబో కావాలో రాబోయే కాలంలో ఎలక్షన్స్ ఆరు నెలల సుమారు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు లోపే ఉన్నాయి. ముందస్తు ఎన్నికలు అయితే నాలుగు నెలలు, ఒకవేళ డిక్లేర్ ఎలక్షన్స్ అయితే ఎనిమిది నెలలు. మీరందరూ కూడా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి నియోజకవర్గంలో మనందరూ కూడా ఎక్కడ ఉన్నా సరే మన వాళ్ళు ఎవరున్నా సరే ఈ ప్రచారం ఈ ప్రచారంలో భాగంగా జనసేన అభివృద్ధి కోసం ప్రతి జన సైనికుడు కష్టపడాలని, అదేవిధంగా జనసేన ఎవరైతే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఊరి నుంచి కూడా ఒక మంచి కమిటీ ఒక మన పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్లే ప్రతి మంచి కమిటీని కూడా అక్కడ ఉన్న జనాలు ఈ కమిటీ అయితే బాగుంటుందని ఎవరైతే ఏంటి సజెస్ట్ చేస్తారో ఆ కమిటీ తీసుకోవడానికి నేను ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాను. ఇది కమిటీల విషయంలో కానీ లేదా నాయకత్వ విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లోని నీ తలదొరచను ఖచ్చితంగా ఆ విలేజ్ లో ఎవరైతే ఇలా బాగుంటారని చెప్పి సజెస్ట్ చేస్తారో వాళ్ళనే నాయకత్వం చెప్తానని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాను. దయచేసి మీరే ఎవరి నాయకత్వం బాగుంటుంది అన్నది మీరైతే డిసైడ్ చేయండి, వాళ్ళే బయటికి తీసుకురండి. వాళ్ళ నాయకత్వంలో మనందరి సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మనం అందరం ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా రాబో కాలంలో ఈ ఎలక్షన్స్ టైంలో అంటే చాలా మంది చెప్తున్నారు ముగ్గురు గొప్ప నాయకులు ముగ్గురు గొప్ప నాయకులు అండి, ఎవడో గొప్ప నాయకుడే కాదు జనసేన సైనికుడే గొప్ప నాయకుడు. ముగ్గురిని కాదు 30 మంది వచ్చినా కాళ్ళ కింద తొక్కి పెట్టుకొని ప్రతి ఒక్కరూ సహకరించాలని ఇక్కడి నుంచి మన మన జనసేన పార్టీని అభివృద్ధి దిశగా గెలుపు దిశగా తీసుకెళ్ళాలని ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జన సైనికులని కార్యకర్తలు కూడా ప్రార్థించుకుంటూ ముఖ్యంగా మన ఎంపీటీసీ గెలిచిన ఎంపీటీసీ ఓడిపోయిన కార్యవర్గానికి ఇక్కడ మేము ఇచ్చేస్తాం. ఓడిపోయిన కార్యవర్గం అంటున్నా నేను, ఎక్కడైనా సరే గెలుపు ఎంతో ఓడిపోయి ఓటమి అంతే, అది ఒక జనసేన పార్టీలోనే ఉంది. గెలిచిన వాడు గొప్పవాడైతే ఓడిపోయిన వాడు ఇంకా గొప్పవాడు, వాడు నిలబెట్టుకున్నాడు అది గొప్పతనాన్ని చూపించుకున్నాడు అనేది వాస్తవం. ఇలాంటి సందర్భంలో ఇంతమందికి ఇక్కడ ఇచ్చేసిన వేదిక కలిగించిన ప్రజలు కానీ లేదా ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా రేపు విజయం తీసుకుని కృషి చేయాలని మీ అందరిని కోరి ప్రార్థిస్తున్నాను. దయచేసి ఇక్కడి నుంచి రాజకీయం మొదలైంది కాబట్టి కుట్రలు ఉంటాయి, పెట్టాలని చూస్తారు, నాకు మీకు సంబంధాలు తెగొట్టాలని చూస్తారు అందరూ. ఇవన్నీ కూడా మీరు ఏది కూడా నమ్మకండి. ఖచ్చితంగా మనం జనసేన పార్టీలో పెడుతున్నాం, జనసేన పార్టీని గెలిపించుకుంటామా లేదా జనసేన పార్టీ ఒకసారి గెలిచిన తర్వాత అప్పుడు ఆలోచించుకుందాం నిజంగా మన శత్రువులు ఉన్నారా లేదా. బయట వాళ్ళు కూడా ఎవరు వచ్చినా సరే వైసీపీలో చేశాడు టీడీపీలో చేశాడు ఇతను ఇంత ముందు మనకు చేయలేదు అనేది మర్చిపోండి, అన్నీ మర్చిపోయి ప్రతి ఒక్కరిని ఆహ్వానించండి. ఎవరు ఎవరైతే పార్టీలో వస్తానంటాడో ప్రతి ఒక్కరిని ఆహ్వానించండి, ప్రతి ఒక్కరినే పార్టీలో తీసుకోండి. పార్టీలోకి జాయినింగ్స్ ఎన్ని ఉన్నా సరే నన్ను రమ్మంటే విలేజ్ లో రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను కాబట్టి దయచేసి దీన్ని అందరికీ కూడా మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నానండి. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై భీమ్, జై హింద్. దయచేసి అందరూ కూడా చెప్పరు.